ఆడటం వలన మనిషికి మంచి ఆరోగ్యం ఆహ్లాదం రావడంతో పాటు ఉల్లాసంగా ఉంటుందని కలెక్టర్ హరీష్ పేర్కొన్నారు. కౌడిపల్లి మండలం హరిచంద తాండాలో గురువారం క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు క్రీడా మైదానంలో యువకులు కోకో వాలీబాల్తో పాటు ఇతర ఆటలు ఆడాలన్నారు. గ్రామంలో యువకులు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు ఆటలు ప్రతిరోజు ఆడాలని లేదంటే క్రీడా మైదానం చెడిపోతుందని అన్నారు. రేపటి స్టార్ట్ కాబోతుంది. సో ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ 15 రోజుల క్రితము ఆల్ కలెక్టర్స్కి, జెడ్పీ చైర్పర్సన్స్కి, మేయర్స్కి, మున్సిపల్ కమిషనర్స్కి, ఆల్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. మన మెదక్ జిల్లాలో కూడా గత 1 వీక్గా ఆల్ ఎమ్మెల్యేస్తో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. సో ప్రతిసారి ఉన్నట్లే మన పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో ఖచ్చితంగా హరితహారం ఏదైతే ఉందో, గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే కాకుండా వైకుంఠధామం ఏదైతే మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో ప్రతి గ్రామంలో ఇప్పుడు వైకుంఠధామం ఉంది, పల్లె ప్రకృతి వనం ఉంది, డంప్యార్డ్ ఉంది. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈసారి ప్రతి వైకుంఠధామంకి చుట్టూ, ప్రతి డంప్యార్డ్కి చుట్టూ, ప్రతి ఏవైతే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో థిక్గా చెట్లు వేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. పల్లె ప్రగతి క్లీనింగ్ కానీ, గ్రీన్గా పెట్టడం కానీ, మిగతా కార్యక్రమాలన్నీ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈసారి కొత్తగా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అని ప్రతి విలేజ్కి స్టార్ట్ చేయాలని చెప్పింది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ మనము ఈ గ్రామంలో స్టార్ట్ చేసాము, చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్న యువకులు కానీ ఆరు పెద్దవాళ్ళు కానీ, ముఖ్యంగా యువకులు ఎంతో పొటెన్షియల్ ఉంది మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ స్పోర్ట్స్, అది గ్రామాల్లో కానీ చిన్నప్పటి నుండి కొద్దిగా స్పోర్ట్స్ కల్చర్ అలవాటు అయితే వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వస్తారన్న ఉద్దేశంతో. తర్వాత ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి విలేజ్లో ఇది పెట్టడం జరిగింది. ఆల్రెడీ మనకు పల్లె ప్రకృతి వనాలు పెట్టడం జరిగింది, వైకుంఠధామం పెట్టడం జరిగింది. అది ఆరోగ్యానికి ఆహ్లాదానికి చాలా మంచిది. ఇది ఇప్పుడు మన ఫిజికల్గా ఆరోగ్యానికి కానీ, ఫిజికల్ కండిషనింగ్ కానీ యువకులకి, ఊర్లో ఉన్న పెద్దలకి అందరికీ చాలా మంచిదన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా అందరూ వాడుకుంటారన్న ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన పంచాయతీ సెక్రటరీని కూడా ఇంకా ఏదైతే దీంట్లో ఇంకా చెట్లు కానీ ఏదైనా పెట్టేసి ఉంటే అది పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఏమైనా ఇంకా ఏమైనా సమస్యలు, కొంత సర్పంచెస్కి కొన్ని ఎక్కడైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా మన పంచాయతీ సెక్రటరీ ద్వారా ఆర్ ఎంపీఓ ఎంపీడో ద్వారా నా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.